అసలు ఎంతమంది పరలోకానికి వెళ్తానికి సిద్ధమైన చేతులు ఎత్తారా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళని కూడా మీరు ఒక చేయి గుండె మీద పెట్టుకుని నిజముగా ఇప్పుడు ఏసు ప్రభు వస్తే ఎత్తబడతారా మారనాత ఎక్కడ అందరూ చెప్పండి ఒకసారి ఆ మాటకు అర్థమేంటి ఏసు త్వరగా రమ్ము ఈ రోజుల్లో ఆ మాట కూడా ఎక్కువ మంది మాడలేదు కొంతమంది మారితే ఊతపదంగా మారుతారు మారనాత మారనాత అంటారు చూసిన వెంటనే మారణత అన్న మాట చెప్పే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటారా ఏం చెప్తున్నారు ఏసు త్వరగా రమ్ము అనేటప్పుడు ఆయన వస్తున్నాడు సిద్ధంగా ఉన్నారా అదే ప్రారంభించా సిద్ధపాటు లేకుండా నేను దేవుని పెట్టానని నేను చెప్తాం అబద్ధం సిద్ధపాటు లేనిది ఏసు త్వరగా రమ్మంటాం అయ్యో యేసు త్వరగా వస్తున్నాడు అండి ప్రతి వాణికి వాడిని జీవితం తీసుకుని వస్తున్నాడు ప్రతి వాణి తన జీవ దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్తానికి వస్తున్నాడు నీ జీవిత కాలంలో జీవించిన జీవితానికి లెక్కప్ప చెప్పాలి మన దేవుని ముందు తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది గ్రంథాలు తెరవబడతాయా దినంనా ప్రతి ఒక్కరు ఆయన ముందు వచ్చి నిలవాలి నిలిచే ప్రతి ఒక్కరు వారు దేహంతో జరిగించిన కార్యాలకి లెక్కప్ప చెప్పవలను అంటే చెప్పాల్సింది ఎస్కేప్ లేదు అక్కడ తప్పించుకోలేము నేను కొండ కిందకలు తాకూడదు కొండ ఉండదు అక్కడ నేను భూముల దూ గొంత దూరం దాక్కుండా అంటే భూమి ఉండదు అక్కడ సృష్టి అంతా కొట్టివే పడుతుంది దేవుని బిడ్డల ఆదివారం ఆదివారం ఆలయానికి వచ్చిపోతాం వలన దేవుని బిడ్డలు కావండి ఏదో ఆదివారం ఆదివారం దేవుని ఆలయానికి కడబడి నేను దేవుని బిడ్డను అనడం వలన ప్రయోజనం లేదండి శక్తి లేని బ్రతుకు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన ఎలాగొస్తాడో వస్తాడో ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఆయన వచ్చే రోజున వారిగా ఉన్నామా అనేది లెక్క పెట్టుకోవాలి ఏసు వస్తున్నాడు ఎంతమంది నమ్ముతామండి యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు చేతులైతే అల్లులో చెప్తారా ఆయన వస్తున్నాడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం కానీ మనం వచ్చేటప్పటికి సిద్ధపాటు లేని వారిగా ఉన్నాం పది కనికల గురించి తెలుసా పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలిసి కూడా బుడ్డిలో నూనె లేదంట అంతవరకు వెలుగుతూనే ఉన్నారు కానీ ఆయన వచ్చే సమయానికి నూనె లేరు ఆరిపి ఉన్నారు ఎలా ఉంది మీ జీవితం ఏదో ఒక రోజు నేను రక్షించబడ్డాను ఏదో ఒక రోజు నా జీవితానికి దేవునికి అప్పగించుకున్నాను ఏదో ఒక రోజు మంచిగా జీవించానులే అనేది జీవితమా మరణము వరకు అంతమ వరకు నమ్మకంగా జీవించిన వాడికే జీవ కిరీటం అంత వరకు నమ్మకం ఉండాలండి ఏదో మనం అనుకుంటాం జీవితం దేవుని కంటే ఏదో ఒకరోజు దేవుని సమాన పెంచుకుంటే పర్లోక వెళ్ళిపోతామండి ఎలా ఎలా అనుదినం అనుదినం ఏదో ఒకరోజు అన్నం తిన్నామని జీవితకాలం జనమని ఉంటే జీవిత సమా చనిపోతాం ప్రతిరోజు దేవుని రక్తంలో క్రీస్తు రక్తంలో కనగబడాలి ప్రతిరోజు క్రీస్తు కొరకు ఎదురు చూడాలి ప్రతిరోజు మన జీవిత విధానం క్రీస్తును కనపరచాలి దినాల్లో ఉన్నామండి మనం నమ్ముతారా దినంలో అంచె దినపు కార్యాలు ఎంతో ముమ్మరంగా వాక్యానుసారంగా జరుగుతూనే ఉన్నాయి దేవుడు సెలవు ఇచ్చింది ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది ఇంకా ఈ రోజుల్లో మీటింగ్ అంటే మనుషులు ఆశపడేదేం తెలుసా నీకు ఆశీర్వాదం మనుషులు ఆశపడేది ఏంటి తెలుసా నీకు దీవెన నీకు డబ్బులు వచ్చాయి నీ బ్యాంక్ అకౌంట్లో నీ పర్సులో డబ్బులు వచ్చేసేయి నీకు ఇది పోయింది అది పోయింది ఇదంతా ముఖ్యమా యేసు వస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవు యేసు వస్తున్నాడు ఏం చేస్తున్నాం మనం ఏసు ప్రభు తొందరగా వస్తున్నాడు ఏం చేస్తున్నాం మనం దేవుడు మనకి చిన్న రక్షణ దేని కొరకు దేవుడు మన కొరకు ఈ విమోచన కార్యాన్ని జరిగించాడు దేని కొరకు దేని కొరకు దేవుని సన్నిధిలో వచ్చిన మనం ఎందుకొరకు వస్తున్నామండి ఎందుకొరకు వస్తున్నాం ఆలయానికి వెళ్తున్నారు ఇందు కొరకు ఇలా సభకు వస్తున్నారు ఇందు కొరకు ఏదో పాటలు లేని వ్యర్థం ఏదో మాటలు చెప్తే మంచిగా ఉంటుంది ఇన్ని పోదే వ్యర్థం హృదయాన్ని పరీక్షించుకోవాలి దేవుని వాక్యం మనకు ఉత్తగ స్నానాన్ని కలుగు చేస్తుంది దేవుని వాక్యం చదివిస్తుంది అంటే దేవుని వాక్యం ద్వారా మనం కడగబడాలి ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారు నేను కడగబడాలి నా హృదయం కడగబడాలి నా మనసు కడగబడాలి నా జీవిత విధానం కడు కడుక్కోవాలి నేను పరీక్షించుకోలేదు నేను అని వస్తున్నామండి నిజంగా క్రీస్తు రక్తం వ్యర్థంగా చిందించబడలేదండి క్రీస్తు రక్తం ఓరకే చిందించబడలేదండి మనం అనుకుంటే రక్షణ ఉచితం రక్షణ ఉచితం ఎవరు చెప్పారు ఉచితం రక్షణ నీకు వచ్చింది ఉచితమేమో కానీ రక్షణ నీకు ఇస్తానికి క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది కానీ నీకు ఇచ్చింది ఉచితం కాదు నీ ఇచ్చిన రక్షణను బట్టి నీవు లెక్కప్ప చెప్పాలి మనం సంపాదించుకోలేదు కానీ మనకు అనుగ్రహించబడింది మనకు అనుగ్రహించబడింది దానితో మన లెక్కప్ప చెప్పాలి మన స్వార్థం కొరకు కాదు మన సొంతం కొరకు కాదు మన ఇష్టం కొరకు కాదు మన కుటుంబం మాత్రమే కాదు రక్షణ పొంది క్రీస్తుని అంగీకరించాలనే మొదటిగా ఒక క్రైస్తుడికి గురు ఉండాలి అసలు రక్షణ అన్న మాటకు అర్థమేంటండి రక్షణ అన్న మాటకు అర్థమేంటి చాలామంది రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు రక్షణ పొందు అంటారు అసలు రక్షించబడ్డావా అంటే నేను రక్షించబడ్డానని అందరూ చేతులుతారు అయితే రక్షణ అన్న మాటకు అర్థం ఏంటి మారు మనస్సు మనస్సు మారిందా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు నమ్ముకుంటా ముందున్న జీవితం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఉన్న జీవితం తేడా ఉందా లేకపోతే అదే బ్రతుకు బ్రతుకుతున్నారా పేరుకి క్రైస్తవు ఉన్నట్టు ముందు జీవించిన విధానమే పేరుకి క్రైస్తవ పిలవడుతూ మళ్ళీ కోపం ద్వేషం గర్వం అహంకారం వేషతనం వ్యభిచారపు చూపులు ఈరోజు అదే ఎక్కడ చూసిన పాత బ్రతికే లోకపు బ్రతికే నీచపు బ్రతికే దేవుడు అంటాడండి ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తాను అంటే ఇంకో మాటలు అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫలించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు క్రీస్తుని నమ్మకం మనం ఫలిస్తున్నామా ఏది మీలో కనీసం చికిరించిందా ఏంటి అది మీలో చికించింది క్రీస్తు రక్తం అమూల్యమైన రక్తంతో మనల్ని విమోచించాడని మొదటి పేదర్ల రాయబడతాది మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాల్లో ఏంటంటే మీరు క్షయమయ్యేదంతో కాదు అమూల్యమైన క్రీస్తసు రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు ఎందుకు రక్తమై చిందించబడాలంటే ప్రతి ఒక్కరు నమ్ముతారండి ప్రతి మతం చెప్తుంది ఏంటి తెలుసా పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం చిందించబడాలి పాపానికి జీవితం మరణం ఎవరైనా చెప్పాల్సింది మన రక్తం చిందిస్తే చాలదు కాబట్టి క్రీస్తు దేవుడు తానే తన రక్తాన్ని మనుషుడు కొరకు చిందించి మనల్ని విమోచిస్తానికి సిద్ధపరచాడండి విమోచన కార్యాన్ని సిద్ధపరచాడండి విమోచించబడిన వారిని మనం ఫలించాలి క్రీస్తతో పాటు నాటబడ్డాం మనం మన వేరు క్రీస్తు కానీ దేవుని వాక్యం చదివిస్తుందండి తెలుసా పరిశుద్ధాత్మ దూరముగా మనం ఫలిస్తాము అని క్రీస్తు నుండి మనకి పరిశుద్ధాత్మ దూరంగా మనల్కి ఫలింపజేస్తాడు ఎంతమంది ఫలిస్తున్నాం ఫలించాలి ఫలించాలి ఫలించాలంటే ఏం ఫలించాలి తెలీదా ఆత్మ ఫలం ఫలించాలి ఎవరో ఒకరు ఫలించాలా ప్రతి ఒక్కరు క్రీస్తుని నమ్ముకున్న వారు ఫలించాలి ఆత్మఫలం ఏంటి గల్తీలో ఐదు ఇరవై రెండు ఇరవై మూడు అండి అయితే ఆత్మఫలమై ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆషా నిగ్రహం ఉందా ఫలించాలండి దేవుడు అంటున్నాడు ఫలిస్తే ఫలించి కాదు ఫలించాల్సిందే ఇంకా దేవుని వాక్యం సరిస్తున్నాడు ఏంటి తెలుసా గుడ్డల సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది కొమ్మ దగ్గర ఎత్తి కొట్టేనా నరికేస్తాను మనం అనుకుంటా ఇంకా టైం ఉందిలే ఫలిస్తానికి సమయం ఉందిలే జీవితాన్ని చేసుకుంటానికి అవకాశం ఉందిలే దేవుడు అంటే గొడ్డలు సిద్ధంగా ఉంది రేపు 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 నీ జీవితం ఈ రాత్రి అంతం చేస్తే ఏం చేస్తావు ఏమవుతామండి దేవుని సన్నిధిలో మనం ఫలించే వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి దేవుని ఆత్మ వరాలతో మనల్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను క్రైస్తవులను పిల్లబడుతున్న వారు మీరు అందరూ చాలామంది ఉన్నారు ఆత్మవరాలు ఉన్నాయా ఏంటది తెలీదా ఈ రోజుల్లో మనుషులు వినదలుచుకుంటులే చాలామంది అంటున్నారు దేవుడు అన్నీ ఆపేసాడులే అప్పుడు చేశాడు ఇప్పుడు ఆఫీస్ ఇప్పుడు లేవులే ఆత్మవరాలు అవునా దేవుడు నిన్న రేపు నేడు రేపు మారనివాడు ఏకరీతిగా ఉన్నవాడు ఆత్మవరాలు గురించే వినని వారు ఆత్మవరాలు కావాలని ఎలా ఆశపడతారు ఏదైనా వింటనే చూస్తేనే కదా అది నాకు కావాలని ఆశపడతాం ఆత్మవరాలు ప్రతి ఒక్కరిలో ఉండాలండి దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తానికి ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఆశపడుతున్నాడు అసలు ఆత్మవరాలు గురించి ఆశ లేని వాడికి ఏంటి అది సంపాదించుకోవాలని ఆశ ఈ లోకంలో మీరు ఏదైనా సంపాదించుకోవాలంటే అది ఆత్మవరాలు ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే ఎన్ని ఇల్లు కట్టుకున్నా వ్యర్థమే ఎంత ఆస్తులు స్థలాలు సంపాదించుకున్న వ్యర్థమే నిత్యమైన వాటి నిరంతరమైన వాటి కొరకు ఆశపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనం దేవుడు బిడ్డలు అన్న వెంటనే దేవుని మనం పొందుకుంటానికి ఆశపడుతున్నామా వరాలు ఏంటో చెప్తారా తెలీదా ఆత్మవరాలు ఏంటి అయ్యో కూరలు తెలియవాల్సిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయం ఎనిమిది నుంచి వరకు చదువుతారా ఏలయనగా ఇదేంటి మూలంగా ఆత్మ బుద్ధి వాక్యం మరి ఒకరికి ఆ బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం ఆ విశ్వాస ఆత్మద్వారంగా ఏం కలుగుతుంది ఈ విశ్వాసం అన్నమాట మనం చాలామంది అనుకుంటాం నాకు వరంలో విశ్వాసం వచ్చేస్తుంది ఆ విశ్వాసం వస్తేనే నాకు విశ్వాసం కలుగుతుంది అనుకుంటామండి కాదు 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 కదా యాక్చువల్ లేఖనాల్లో మాట చూస్తే ఇంక్రీజ్డ్ ఫెయిత్ అని ఉంటుంది అంటే ఆత్మవరం మనకు కలిగినప్పుడు మన విశ్వాసం మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని పరుస్తుంది అని ఉంది అసలు విశ్వాసం అనేది మనకు ఉండాలండి మనం విశ్వాసం ద్వారానే రక్షణ పొందుకుంటాం అర్థమవుతుంది మాట విశ్వాసం ఉంటేనే మనకు రక్షణ కలుగుతుంది విశ్వాసించకపోతే నాకు రక్షణ కలగదు విశ్వాసం మన చూపించాలి మన విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి దేవుని ఆత్మ వరం మనకు అనుగ్రహించబడిన రోజున విశ్వాసం అభివృద్ధి పరచబడుతుంది గొప్ప కార్యాలు చేయగలుగుతాం మనం అందుకని దేవుడు అన్నాడు కనీసం నీకు ఆవగించేంత విశ్వాసం అంతే ఏం చేయొచ్చు కొండనే అగాధంలో సముద్ర పడవ అంటే పడుతుందంట అంటే ఆవగింజ విశ్వాసం అంటే మిలిగినంత ఆత్మ దూరం జరుగుతుంది అభివృద్ధిపరిచే విశ్వాసం ఇంకా మరి ఒకరికి స్వస్థత స్వస్థత వరం ఇంకా అద్భుత కార్యాలు ఇంకొకరికి ప్రవచనం ఇంకొకరికి ఆత్మల వివేచన ఏ ఆత్మ ఏది విధ భాషలు భాషల అర్థం చెప్తా ఎన్ని వరాలు వచ్చాయండి ఇక్కడ తొమ్మిది వరాలు తొమ్మిది ఫలం దేవుని సన్నిధిలో మనం ఫలించేవారుగా ఉండాలి వరాల ద్వారా నింపబడిన వారిగా కూడా ఉండాలని దేవుడు ఆశ్రపడుతున్నాడు అండి అది పరిపూర్ణ క్రైస్తవత్వం క్రీస్తుని నమ్ముకున్నాను అని చాలామంది అంటారు కానీ క్రీస్తుని నమ్ముకుంటే ప్రారంభించి ఆగిపోదండి క్రైస్తవ జీవితం అది కేవలం ప్రారంభమే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి బాప్తీసం తీసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామలో బాప్తీసం తీయబడిన తర్వాత ఏం చేయబడాలి తెలీదా తెలీదా పరిశుద్ధాత్ముడితో నింపబడాలి బాప్తీసమిచ్చే వ్యోహన అంటాడు ఏంటి నేను మిమ్మల్ని నీటితో బాప్తీసం ఇస్తాను కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తి ఇస్తాడు అంటే రక్షణ కార్యం మనం అంగీకరించదండి ఒక పాపి ఒప్పుకోవాలంటేనే అది పరిశుద్ధాత్మ కార్యం నమ్ముతారా దేవుని వాక్యం చాలిస్తుంది ఒక పాపి పాపి నన్ను ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు బయట నుంచి ఒక పాపని ఒప్పింపజేసిన తర్వాత క్రీస్తుని అంగీకరించి బాప్తీసం బాప్తీసం సాదృశ్యం ఏంటి మరణించాలి పెట్టబడాలి తిరిగి లగాలి బాప్తీసం తీసిన మీరు మీ జీవితాల్లో ఇది జరిగిందా అండి బాప్తీసం తీసిన మీరు మీ పాత జీవితం మరణించిందా పాత అని గతించేయా పాత ఇంత కప్పిపెట్టబడిందా నూతన జీవిగా లేచారా పునరుద్ధానపు శక్తితో లేచారా లేకపోతే మీ బాప్తీసం అండి పాత స్వభావం పాత మనసు పాత క్రియలు పాత జీవితం పోవాలి ఆ నీటిలో దిగిందప్పుడే పాత గతించే అని సాదృశ్యం దేవుని బిడ్డలమైన తర్వాత మన జీవిత విధానం మారిపోవాలండి నేను మరలా చెప్తున్నాను ఈ లోకల్ని ఎలాగ జీవించామనేది ముఖ్యం కాదు ఈ లోకల్ని ఏం సంపాదించడం అనేది ముఖ్యం కాదు ఈ లోకల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశపడేది ఏంటంటే నా బిడ్డ ఇది సంపాదించుకోవాలి ఇది అవ్వాలి ఇది చేయాలి అది చేయాలి అంటాం కానీ నేను అడుగుతున్నానండి దేవుని రాజ్యంలో నా బిడ్డ ఉండాలి దేవుని రాజ్యంలో నా బిడ్డ ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతున్నారా ఆశపడుతున్నారా అలాంటి ఆశ ఉండాలండి ఈ రోజులు ఎక్కడా నా బిడ్డ మంచిగా చదువుకోవాలి ఎందుకు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అది బాధ లేదు ఈ లోకంలో ఉన్నంతవరకు మంచిగా చదువుకోవాలి మంచిగా తినాలి రోజు ఆహారం పెడతా మంచిగా ఉండాలని ఆత్మ బలంగా ఉండాలని ఆత్మీయ ఆహారం పెడుతున్నారా తల్లులారా ఎంతమంది అండి నిజంగా నిజంగా ఎంతమంది అండి నేను గర్వంగా చెప్తానండి మా తల్లి అయితే చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ నాకు పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి పద్దెనిమిది సార్లు వాక్యాన్ని అండి అంటే ప్రతిరోజు మూడు అధ్యాయాలు చదవాలి చదువుతాం మాత్రమే కాదు కానీ రాయాలి ఆదివారం వచ్చిందా ఐదు అధ్యాయాలు చదవాలి ఐదు అధ్యాయాలు రాయాలి ఊరుకునేది కాదు తిండి పెట్టండిరా నీకు వాక్యం ముగించి చదివి ఏమి చదివేవో చారని చెప్పు అప్పుడు పెడతాను నీకు ఈ రోజులు అలా చేస్తారా తల్లిలో అయ్యో పాపం తెనపతి చచ్చిపోతాడండి చచ్చి నరకానికి పోతాడండి చచ్చి నరకానికి పోతాడు ఏది మేలు ఏది మేలు బిడ్డ ఇంట్లో మాట వినలేదండి మరి ఇంట్లో ఎందుకు ఉన్నాడు ఏం చేస్తామండి ఏం ప్రయోజనం మాట వినకపోతే బయటికి రమండి బుద్ధి తెచ్చుకుని మనీ తిరిగి వస్తాడు ఇంట్లో పెట్టుకుని పాడు చేస్తాం కానీ దేవుని అలా కప్ చెప్పలేము జాగ్రత్త బయటికి పోయి వాడి ఇష్టాన్ని వాడు పోయాడు దేవా బుద్ధి తీసుకురా అడిగి బుద్ధి తీసుకురా ప్రార్థన చేయండి బుద్ధి తెచ్చుకుని వస్తాడు తప్పిపోయిన కుమారుడు వాడి ఇంట్లో ఉన్నదప్పుడే తప్పిపోయాడు బయటికి వెళ్ళినప్పుడు కాదు ఇంట్లో ఉన్నదప్పుడే నేను పోతాననేటప్పుడే తండ్రి పెట్టుకోలేదు అక్కడ పోరా నాయ నాకు ఇవ్వంటే తీసుకుని పోతూనే ఉండు ఉండు అని అడిగాడా ఉండరా బాబు అండ్రే తండ్రా వండ్రా బాబు అని అడిగాడా పో వెళ్ళి బుద్ధి తెచ్చుకో కానీ ఎదురు చూస్తా అన్నాడు తన బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు కూడా మన జీవితం అదే చూస్తున్నారండి మనం ఎప్పుడు తిరిగి వస్తామా మన జీవితాన్ని ఎప్పుడు సరిచేసుకుంటామా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలండి మన బిడ్డల కొరకు ఎంతమంది నిజంగా కుటుంబాలను కట్టుకుంటున్నామండి ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారండి సరైన వాక్యం పోషణ పెడుతున్నారండి కుటుంబ ప్రార్థన జరుగుతున్నా ఇంట్లో ఎంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతున్న చేతులు ఎంత అండి ఇంతమందిలో ఇంతమందేనా మిగిలినవారండి వాళ్ళు పడుకుని పోతారండి ఈయన రాడండి అది జరగదండి అన్నిటికీ సాకులు ఉంటాయి దేవుని సన్నిధిలో కుటుంబంగా వస్తానికి రేపు మరణం వచ్చిందనుకో నాకు అది లేదండి ఇది లేదండి సమయం లేదండి చావుకి రాలేనండి చెప్తామా అప్పుడు వస్తావు అంత పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాం అన్నీ బాగుందప్పుడు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి అన్నీ బాగుంది అప్పుడు వస్తే దేవుడు అధికంగా ఫలింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు ఫలింపజేసే దేవుడు మన దేవుడు అన్ని విషయాల్లో చేసే దేవుడు మన దేవుడు అండి కానీ దేవుడి మీద ఆధారపడమంటే ఆ ఎక్కడ చేస్తానులే ఏం చేస్తాలే ఆ తెలుసులే ఈ రోజుల్లో మనుషులకి ఏంటంటే దేవుడు ఉన్నాడు నేను నమ్ముతా దేవుడు ఆశీర్వదిస్తాడు నేను నమ్ముతా దేవుడు మంచి చేస్తాడు నేను నమ్ముతా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను నమ్ముతా సరే నేను నీ జీవితంలో ఏం ఆశీర్వాదాలు కలిగి ఏమిలే ఏ విషయంలో దేవుని ప్రేమ కనబడింది ఏమో తెలియదు ఏ విషయంలో నీకు ఇది వచ్చింది అది వచ్చింది ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం దేవుడు మనం ఫలించాలి అని ఆశపడుతున్నాడంటే అంటే దేవునితో దగ్గర సంబంధం కలిగి దేవుని బిడ్డలుగా దేవుని సొత్తుగా మనం జీవించాలని ఆశపడుతున్నాడు అండి ఎలాగోంది మీ జీవితం ఈరోజు నేను అడుగుతున్నాను అండి ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు దేవుడు లెక్క అడుగుతాడండి ఏం చెప్పబోతున్నారు ఒక ఆత్మ అన్నిటికన్నా విలువైంది నమ్ముతారా నమ్ముతారా దేవుడు అక్కడ సెలవుస్తుంది ఈ లోకంలో ఉన్న ధనమంతా ఒకవైపు వేస్తే ఒక ఆత్మ ఒకవైపు వేస్తే ఏది విలువైందంట చెప్పండి అందరూ ఆత్మ విలువైనది ఈ లోకంలో ఉన్న ధన ఆస్తులన్నీ కలిపితే ఆత్మ విలువైంది ఒక ఆత్మ అంటే అంత విలువైన ఆత్మ మీకు అప్పకి చెప్పాడు దేవుడు అంత విలువైన ఆత్మని మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో ఇచ్చాడు ఎలా పెంచుతున్నారు నేను నమ్మి ఇచ్చిన బిడ్డలు నీకు భద్రంగా దాచిపెడతానుక లేకపోతే నీ స్వార్థం కొరకు వాడుకుంటానుక లేక డబ్బులు సంపాదించిన నువ్వు దాంట్లో సుఖితానకా లేకపోతే వాడి జీవితంలో ఏదో లోకంలో సంపాదించుకోవాలని చూస్తాను కా దేని కొరకు దేని కొరకు ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్యం కొరకు ఎంతమంది గర్వంగా ధైర్యంగా చెప్పగలరండి నా బిడ్డల్ని నా కుటుంబాన్ని దేవుని రాజ్యం కొరకు వాడబడుతున్నారు చేతులు ఎత్తండి చూద్దాం చూసుకోండి దేవుని రాజ్యం కొరకు నా కుటుంబం బాడబడుతుందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరా అక్కడ మరి ఏం చేస్తున్నామండి మనం ఏం చేస్తున్నాం దేవునికి లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నాం కాదు ఆయన రాజ్యం నిమిత్తం ఏం చేస్తున్నావు నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నానండి ఎంతమంది నిజంగా మీకు కలిగే కష్టం మీకు కలిగే పోరాటం ఇది ఇంకో మాటలు చెప్పాలంటే ఎంతమందికి ఇక్కడ కష్టాలు ఉన్నాయి చేతులు ఎత్తండి ఎంతమందికి పోరాటాలు ఉన్నాయి చేతులు ఎత్తాను స్లోగా ఎత్తుతున్నారు మీరు బ్రతికొన్నారండి సంతోషపడారండి దేవునికి ఖాళీలు చెప్పండి ఒకసారి కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలే ఇక్కడ కష్టం లేనివారు ఎవ్వరూ లేరు పోరాటం లేనివారు ఎవ్వరూ లేరో కానీ ఒప్పుకున్న వారు ఉన్నారు చూడండి యథార్థ పనులు దేవుడు మేము పోరాటం శ్రమల్లో జయాన్నిస్తారు హలెలుయో ఒప్పుకో మనం గమ్మున నాకేం లేదులే అంటే ఏంటి దేవుని సన్నిధులు ఉన్న ముందు దేవుని ముందున్నా జాగ్రత్త కానీ మన యుద్ధ రంగంలో పోరాటం కలిగి ఉన్నామంటే జీవితాన్ని జీవిస్తున్నామని అవుతాం అర్థం చచ్చిన చేప నీటిలో కొట్టుకుని పోతా ఉంటుంది కానీ బ్రతికున్న కాదు చేప ఈదుతూనే ఉండాలి ఎదురాలి ఈదుతూనే ఉండాలి ఇంకెంతకాలం ఎదుగుతాన నేదనను వదిలితే చచ్చిపోతుంది మన జీవితంలో కూడా జీవించే వరకు పోరాటాలు వస్తూనే ఉంటాయండి మన దేవుడు ఎప్పుడు నీకు పోరాటాలు రావు అని చెప్పలేదు కానీ ప్రతి పోరాటంలో నీ తోడు ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడండి అది మర్చిపోతున్నాం మనం పోరాటం వచ్చిన వాడిని భయపడుతున్నాం కానీ పోరాటం వచ్చిన వాడిని దేవుడు నా తోడు ఉన్నాడు అని గ్రహించుకుంటున్నామా పోరాడుతున్నారా ప్రార్థన చేయండి సమస్యలు ఉన్నాయా ప్రార్థన చేయండి జీవితాల పరిస్థితులు అర్థం కావట్లేదా ప్రార్థన చేయండి చాలామంది నాతో చెప్పేది ఏంటి ప్రార్థన చేస్తే దాని నుంచి పోరాడానికి ఎక్కువ వేయండి అవును అవుతాయి యుద్ధం ప్రారంభించిందైతే వెంటనే చల్లారిపోతుందా యుద్ధ రంగంలో దిగుతంగా పోరాడేమంటే ఫస్ట్ బటులు వస్తారు దాని వెనకాల ఎవరు వస్తారు రథాలు వస్తాయి దాని వెనకాల ఎవరు వస్తారు ఏనుగులు వస్తాయి దాని తర్వాత అసలైన వాళ్ళు ఉంటారు వీరులు బటులను చూసే యుద్ధం ప్రారంభించి గొర్ర రథాలు వచ్చినట్టిన అయ్యయ్యో రథాలు వచ్చేసేయండి అంటే ఉన్నది యుద్ధ రంగం పోరాడాలి పోరాడాలి జయం వచ్చేంత వరకు పోరాడాలి యుద్ధ రంగంలో మీరు ఉన్నారు కానీ యుద్ధం ఎవరిది నమ్ముతారా యుద్ధం యహో అది కానీ పోరాడాల్సింది మీరు యుద్ధం యహో అది పోరాడాల్సింది మీరు జయం ఎవరిది ఎహోవాదే అపవాదికి జయం ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు వాడు ఎంత పోరాడినా ఓడిపోతాడాడు కానీ ఓడిపిన కూడా తోక ఆడించుకుంటా ఉంటే ఆ తోకను చూసి మీరు భయపడిపోతున్నారు ఓడిపిన శత్రు వాడి తలకాయ చిత్త కొట్టబడింది సిలువులోనే వాడి తలకాయ చెత్త కొట్టబడింది మరణమా నీ విజయం ఎక్కవా ఎక్కడ నీ ముళ్ళ ఎక్కడా ఏది అంత పోయింది అంత పోయింది అంతా విరిచివేశాడు ప్రకటన గ్రంథంలో క్రీస్తు అంటాడు ఏంటంటే ఇదిగో జీవపు తాళం చేతులు మన పాతాలపు తాళం చేతులు నా చేతులు ఉంది సర్వాధికారం నా చేతుల్లో ఉంది కానీ వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా చూస్తున్నా సమయానికి చూస్తున్నా ఇప్పుడే లోకానికి అంతం పెడితే మనందరం నరకానికి వెళ్ళిపోతామని దేవుని బాధ అవునా ఇప్పుడు ఏసు ప్రభు వచ్చేస్తే అపవాదిని నరకంలోకి వేయాలంటే మనల్ని కూడా వాళ్ళతో పాటు వేయాలి కదా సిద్ధమా దేవుడు అంటున్నాడు ఏ ఒక్కడో నా ఇష్టం లేదు అందుకని కృపణ అనుగ్రహించ సమయాన్ని అనుగ్రహించా అవకాశాలను అనుగ్రహిస్తున్నా జీవితాన్ని చక్కబెట్టుకుంటారేమో జీవితాన్ని బాగు చేసుకుంటారేమో జీవిత విధానాన్ని మార్చుకుంటారేమో నూతన జీవిగా జీవిస్తారేమో ఎలాగుందండి మన జీవితాన్ని మరలా అడుగుతున్నానండి ఎలాగుంది ఇందు వరకు క్రీస్తుని నమ్ముకున్నారు ఈ లోకపు కారణాలు అంటే వ్యర్థం వ్యర్థం క్రీస్తుని నమ్ముకుంది మన సిలివెత్తుకుని ఆయన వెంబడిస్తానికి మన నిమిత్తమై ఆయన మరణించాడు ఆయన స్థానంలో మనం జీవించాలని సొంత అహం గర్వాన్ని నరికి వేసి పీకివేసి ప్రేమ ఆత్మఫలం మనలో ఉండాలి సంతోష సమాధానం దీనితో ఆశానికరం దయాలతో మంచితనం మనలో కనబడాలి ఈరోజు నుంచి అన్న క్రీస్తులో క్రీస్తు అనే వేరులోంచి పరిశుద్ధాత్మ శక్తి దూరంగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి దయచేసి ఒకసారి తలలు ఉంచుతారు అలాగే ఈ సమయంలో ఎవరు అటు కదలకండి దేవుడు మనల్ని దర్శించే సమయం ఇది ఈ సమయంలో మీరు ఏదైతే విన్నారో దాని నిమిత్తమే ప్రార్థన చేయండి ఆత్మస్వరూపి మన మధ్య ఉన్నాడండి మీరు నోరు విప్పి ప్రార్థన చేస్తే మీ హృదయ పరిస్థితిని ఒప్పుకుంటే క్షమించే దేవుడు జీవితాన్ని చక్కబెట్టే దేవుడు జీవితాన్ని బాగు చేసే దేవుడు మనల్ని వర్ధలింపజేసే దేవుడు అన్ని విషయాల్లో తన ప్రేమను కనబరిచే దేవుడు దయచేసి ఒక ప్రార్థన చేస్తారా ఎలాగో ఉంది మీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేకపోతే అంగీకారంగా మార్చుకోండి ఇదే సమయం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం రేపు కాదు రేపు లేదు రేపు మంది కాదు సమయం ఉన్నప్పుడే బుడ్డల నూనె నెత్తి పెట్టుకుందాం బుడ్డల నూనె పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం దేవుని ఆత్మ మనలో లేకపోతే దేవుని రాక రోజున మనం విడిచిపెట్టబడతాం జాగ్రత్త దయచేసి ప్రతి ఒక్కరు మీ హృదయ పరిస్థితిని దేవునిసరి ఒప్పుకోండి క్షమించండి అయ్యా నన్ను కడిగయ్యా నన్ను నన్ను క్షమించండి అయ్యా నీవు నన్ను నమ్మి ఇంతగా ప్రేమించి ఇంతగా ఆశీర్వదించి నన్ను నమ్మి ఇన్ని ప్రాణాన్ని నా చేతిలో పెట్టి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమంటే స్వార్థం కొరకు లోకం కొరకు లోకంలో సుఖించాలని తాత్కాలికమైన ఈ లోకం కొరకు కష్టపడాలని మోసపోయానయ్యా మోసపరిచానయ్యా నా కళ్ళు తెరివయ్యా నా జీవితాన్ని మార్చయ్యా మొదటిగా నన్ను వెలిగించయ్యా మరొక్కసారి నన్ను నీ రక్తంతో కడిగయ్యా అడుగుదామండి దేవుణ్ణి నీ రక్తంతో కడుగయ్యా తండ్రి ఇక్కడ ఎవరెవరైతే నిలబడి నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నారు వారి జీవితాలను ఎత్తి పట్టుకోయా ఎత్తి పట్టుకోయా వారి శక్తి బలం చేత చేతకాది కానీ నీ ఆత్మ దూరంగా కుదురుతదయ్యా ఇప్పుడు ప్రార్థన చేయించును గానే పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రతి బంధకాన్ని తెప్పమని వేడుకుంటానయ్యా ఇప్పుడే నజరే యేసు నామంలో ఎవరైతే ఏసు చేతులకు సమర్పించుకున్నారో మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం దెబ్బబడిగా క్యాపిస్తున్నాను ప్రతి ఒక్క జీవితాన్ని మార్చేయ్యా వర్ధలింపజేయ్యా ఫలించేవారికి చేయండి అయ్యా ఆత్మ ఫలం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఫలించాలయ్యా ఫలించని మంచి ఫలం ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తానన్నావు కదయ్యా ఇక్కడ ఎవరు నరకబడే వారికి ఉండకూడదయ్యా నీ ద్వారా ఇంకొన అధికంగా ఆశీర్వదించి ఫలిం చేసేవారికి ఫలించబడే వారికి ఉండాలయ్యా ఈ కృపా సమయంలో కృపా కాలంలో నువ్వు అనుగ్రహించే గొప్ప విలువైన కృపని మేము విలువగా ఎంచేవారిగా చేయండి అయ్యా పాపం విస్తరిస్తున్న కృప కృప విస్తరిస్తుందయ్యా కానీ మేము ఇంకా పాపంలో ఉండనివద్దయ్యా ఇక్కడ ఎవరు పాప బ్రతుకులు ఉండకూడదయ్యా పాతవన్నీ పోవాలయ్యా నిజముగా రక్షించబడిన వారిగా క్రీస్తు యేసు స్వభావం కలిగి పరిశుద్ధులుగా జీవించాలయ్యా ఈ చీకటి లోకంలో వెలుగు సంబంధాలుగా మేము జీవించాలయ్యా మేము వెలుగుగా ఉండాలయ్యా మీరు లోకంకి వెలుగై ఉన్నారో నీ వాక్యాలు సెలవు ఇచ్చేవాస నీవే ఆ మాట చెప్పావయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగింపజేసి వెలుగుగా ఈ అంధకార లోకంలో నిలబెట్టి ప్రతి చీకటిని దూరపరిచి నీ నామల్లో ఉన్న జగన్ నీ నామలో ఉన్న అభిషేకం నీ నామలున్న ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని నరేడు నీ సున్నా అడిగి విడిచి నాం తండ్రి ఆమె Amen.